విశ్వ వినాశనపు ఆయుధం ఏది ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి పాఠము విశ్వ వినాశనపు ఆయుధం ఏది ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా మన చేతిలో ఉన్నటువంటి బైబుల్ అనేది ఎంతో గొప్పదో ఆ గు దాని గొప్పతనము ప్రపంచానికి తెలియకపోవటం అనేది చాలా విచారకరం బైబిల్ అనేది చాలా గొప్ప గ్రంథం బైబిల్లో లేని వంటూ ఏమీ లేవు బైబిల్లో మనుషులు చదువుకుంటున్న సకల శాస్త్రాలను మించిన జ్ఞానం బైబిల్లో ఉంది అంటే బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో మీరు ఆలోచించాలి సకల శాస్త్రాలను అధిగమించినది బైబిల్ అని మనం మాట్లాడుకుంటుంటాం మన దగ్గర ఒక లెసన్ అది సకల శాస్త్రాలను అధిగమించిన జ్ఞానం శాస్త్రాలన్నీ పుట్టినవి ప్రకృతి నుండి మాత్రమే వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము జీవశాస్త్రం ఖగోళ శాస్త్రం ఇలా శాస్త్రాలు అనేకం ఉన్నాయి మనుషులు చదువుకుంటున్నవి రాసుకున్నవి వాళ్ళు రాసుకోవటానికి ఆధారపడ్డది ఇదే ప్రకృతిని మీద ఆధారపడ్డాయి ఈ ప్రకృతిని బట్టి అవి పుట్టాయి శాస్త్రాలన్నీ కానీ మన చేతిలో ఉన్న ఈ జీవగ్రంథం దేవుని మాటలు ఎంత గొప్పవో ఈ బైబుల్ ఎంత గొప్పదో మనం ఆలోచించగలిగితే మనుషులందరూ దేని మీద అయితే ఆధారపడ్డారో ఆ ప్రకృతినే పుట్టించినంత గొప్పది బైబుల్ ఏ ప్రకృతి మీద అయితే మనుషులు ఆధారపడి శాస్త్రాలు రాసుకున్నారో ఆ ప్రకృతినే పుట్టించిన మాటలే మనం పట్టుకున్న మాటలు అదే బైబుల్ ఇక ఈ బైబుల్కు తెలియదంటూ ఏమీ ఉండదండి ఎందుకంటే పుట్టిందే ఈ ప్రకృతి ఈ విషయం అంతా ఈ మాటల ద్వారా పుట్టాయి కనుక శాస్త్రాలన్నీ కూడా ప్రకృతి నుంచి పుట్టాయి అంటే శాస్త్రాలు చాలా వెనకబడిపోయి ఉన్నాయి ఇంకా చాలా విషయాలు వాళ్ళకి తెలియవు బైబిల్కి అన్ని విషయాలు తెలుసు ఎందుకు అన్నీ తెలుసు అంటే ఈ ప్రకృతిని పుట్టించింది మన చేతిలో ఉన్నటువంటి బైబుల్ మాత్రమే ఈ మాట మాత్రమే అందుకే బైబులుకు తెలియనిదంటూ ఏముండదు విశ్వం యొక్క ప్రారంభం ఉంటుంది విశ్వం యొక్క నాశనమును గురించి కూడా ఉంటుంది విశ్వం ఎలా ప్రారంభమైంది ఉంటుంది విశ్వం ఎలా నాశనం అవుతుందో కూడా బైబుల్ మాత్రమే చెప్పాలి ఎవరు చెప్పినా అది కేవలం ఉత్తి మాటలుగానే మిగిలిపోవాలి పుట్టించిన వారికే బాగా తెలుస్తాయి మీ అందరికీ తెలుసు మార్కెట్లో ఎన్నో గూడ్స్ ఉంటాయి వస్తువులు ఉదాహరణకి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ను మనం తీసుకోగలిగితే ఒక టీవీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ ఏదైనా మనం ఇంట్లో ఉపయోగించి ఏ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ ఏవైనా తీసుకోండి మీరు అది పాడైనప్పుడు ఎల్జీ కంపెనీ అయితే ఆ సర్వీసింగ్ సెంటర్కే వెళ్ళాలి దాని గురించి తెలుసుకోవడం దాన్ని బాగు చేయాలంటే వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే దాన్ని తయారు చేసిన మేకర్ వాళ్ళే తయారు చేసిన వాడికి ఆ వస్తువును గురించిన జ్ఞానం ఉంటుంది అది ఎప్పుడు పుట్టింది దాని సర్వీస్ ఎంతకాలం ఉంటుంది దాన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ఉపయోగించితే అది బాగుంటుంది ఎలా ఉపయోగించితే అది పాడవుతుంది నాశనం అవుతుంది అని ఒక వస్తువును గురించిన పూర్తి పరిజ్ఞానం అనేది తయారు చేసిన కంపెనీకే తెలిసి ఉంటుంది అదే తయారు చేయని వ్యక్తుల దగ్గరికి తీసుకొని వెళితే దాని గురించిన పూర్తి పరిజ్ఞానం ఉండదు కనుక అన్ని నట్లన్నీ విప్పేస్తుంటారు ఏదేదో గెలుకుతూ ఉంటారు గెలికి చివరికి చేత కాకపోతే సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్ళండి షోరూమ్కి ఎల్జీ కంపెనీ కదా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళండి అప్పుడు అంటాడు ప్రయత్నం చేస్తారు చేత కాకపోతే పంపించేస్తారు వాడికి తెలియదు రోడ్డు మీద కూర్చునే మెకానిక్లకు పూర్తి పరిజ్ఞానం ఉండదు తయారు చేసిన వారికి బాగా తెలుస్తుంది దాని గురించి ఆ కంపెనీలోనే ఆ వస్తువులన్నీ తయారయ్యి కంపెనీలోనే మొత్తం సిద్ధమైన తర్వాత మార్కెట్లోకి వచ్చింది కనుక ఏదైనా ఆ వస్తువుని గురించి చెప్పాలంటే వాళ్ళు మాత్రమే చెప్పాలి అలాగే ఈ విషయమును గురించిన ప్రారంభము కానీ నాశనం కానీ ఈ రెండు తెలియాలి అని అంటే పుట్టించిన దేవుడికే తెలియాలి పుట్టించిన దేవుని మాటల్లోనే ఉండాలి పుట్టించిన దేవుడికి తెలియాలి ఆ దేవుడు పలికిన మాటల్లో మాత్రం ఉంటుంది ఏ శాస్త్రంలో కనిపించదు ఇక పుట్టించిన దేవుని మాట ఏం చెబుతుందో దీని ప్రారంభమును గురించి ఒక్కసారి మనం చూద్దాం మనందరికీ తెలుసు చాలా పాటలు వినుకుంటూ వచ్చినవారు మీరంతా ఎబ్రి పత్రిక హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దామండి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైంది ఈ ప్రపంచములు అంటే జంతు ప్రపంచం వృక్ష ప్రపంచం ఇలా జీవులను వర్గీకరించి చెప్పుకుంటున్నారు మనుషులు దానిని అర్థం చేయటానికే ప్రపంచములు అనే పదాన్ని వాడాడు పౌలు గారు ఇక్కడ ప్రపంచములు అంటే ఇలా వర్గీకరించి విభజించుకొని మాట్లాడుకుంటున్నాం మనం జంతువుల ప్రపంచం ఒకటి సముద్ర ప్రపంచం ఒకటి వృక్ష ప్రపంచం ఒకటి ఇలా విభజన ఇవన్నీ ఏదైనా కావచ్చు ప్రకృతిలో ఉన్న వర్గీకరించుకొని మాట్లాడుకుంటున్న ఎన్ని శాస్త్రాలైనా కావచ్చు ఇవన్నీ పుట్టింది ఇదిగో దేవుని వాక్యము వలన మాత్రమే అన్నాడు ఇప్పుడు దేవుని వాక్యము వలన పుట్టిన ప్రకృతిని గురించి దేవుని వాక్యానికే తెలుస్తుంది ఎల్జీ కంపెనీ ఫ్రిడ్జ్ అయితే ఎల్జీ కంపెనీ వాళ్ళకే తెలుస్తుంది సోనీ కంపెనీ వాళ్ళు తయారు చేస్తే సోనీ కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది ఆ టీవీని గురించి ఇలా ఈ వస్తువులను గురించి తయారు చేసిన వాడికి తెలిసినట్టుగానే ప్రకృతిని గురించి కూడా పుట్టించిన వాడికే తెలుస్తుంది దీని ప్రారంభం అనేది వాక్యం ద్వారా దీని అంతం ఎలా అవుతుందో వాక్యమే చెప్పాలి ఇక వాక్యం ఏం చెబుతుందో మనుషుల అభిప్రాయాలు ఏమున్నాయో మన కొన్ని విషయాలను మనం ఆలోచిద్దాం ప్రపంచ మేధావులందరూ ఊహించుకుంటున్న చాలా సందర్భాలు ఉన్నాయి చాలా ఉన్నాయండి ప్రపంచ మేధావులందరూ ఎన్నో అభిప్రాయాలు చెప్పారు ఈ ప్రకృతిని గురించి ఈ ప్రకృతిని గురించి ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం అంతా ఎలా అంతమవుతుందో ఎలా నాశనం అవుతుందో వాళ్ళు చెప్పారు వాళ్ళ అభిప్రాయాలను మనం కొన్నింటిని మనం చూడగలిగితే ఈ విశ్వం యొక్క నాశనం ఎలా అవుతుందని మేధావులు చెప్పారంటే ఒక వర్గం వారు ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాలనేవి గుట్టలు గుట్టలుగా సిద్ధం చేసి పెట్టుకున్నారు ఈ గుట్టలు గుట్టలుగా అణ్వాయుధాలను సిద్ధం చేసుకొని తయారు చేసుకొని పెట్టుకున్నారు కనుక దేశాల్లో ఉన్నటువంటి ఈ అణు వాయుధాల వలన ఏ క్షణములోనైనా అవి పేలిపోయి విశ్వ అనేది తగలబడచ్చు నాశనం అవ్వచ్చు అవ్వచ్చు అనే ఒక అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపిచ్చారు అనేది ఎలా నాశనం అవుతుందని చెప్పారు అంటే అణ్వాయుధాల వలన ఎక్కువగా మరి సమకూర్చుకొని పెట్టుకున్నారు కనుక ఈ అణ్వాయుధాలు ఉండవలసిన వాటి కంటే ఎక్కువగా మోతాదులో ఉన్నాయి ఈ అణ్వాయుధాలు ఏ క్షణంలోనైనా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది ప్రపంచం ఇది విషయం అనేది తగలబడచ్చు ఈ అణ్వాయుధం వలన అలా నాశనం అవ్వచ్చు అని ఒక వర్ వర్గం వారు అభిప్రాయపడుతున్నారు ఒక్కసారి కాదు ఈ భూమిని వంద సార్లు తగలబెట్టే అంత అణ్వాయుధాలు సిద్ధం చేసి పెట్టుకున్నారట వంద సార్లు ఒక్కసారే కాదు వంద సార్లు కూడా తగలబెట్టొచ్చు అట్ట ఇలాంటి భూముల్ని వంద భూముల్ని తగలబెట్టవచ్చు అన్ని అన్వాయుధాలు ఉన్నాయని భయపడుతున్నారు అలా నాశనం అవుతుండొచ్చు అంటున్నారు ఇది ఒక వర్గం వారి అభిప్రాయమే మరొక వర్గం వారు ఏమంటున్నారంటే ఈ పైన భూమికి పైన అంతరిక్షంలో గ్రహాలు ఆ గ్రహాలు కూడా వాటి కక్షలో తిరుగుతున్నప్పుడు చాలా సందర్భాలలో గ్రహాలలో నుండి ఆస్ట్రాయిడ్సు గ్రహశకలాలు అంటున్నారు తెలుగులో గ్రహము నుండి గ్రహశకలాలు విడిపోతున్నాయి తిరుగుతున్నప్పుడు ఇలా ఒక పర్వతం అంత పెద్ద మట్టి పెల్ల అని చెప్పుకోవచ్చు ఒక పెద్ద రాయి అలాంటి ఒక పదార్థం అనేది గ్రహము నుండి ఊడిపోయి భూమి వైపుకు దూసుకొస్తున్నాయి అని చూశారు వీళ్ళు శాస్త్రవేత్తలు భూమి వైపుకు దూసుకొస్తున్నాయి కనుక అంత పెద్దదైన ఆ పదార్థం అనేది ఒకవేళ ఆ రాయి అంటే మీకు అర్థమవుతుంది రాయి భూమినే గనక ఢీ కొడితే ఆ భూమిని ఢీ కొట్టడం ద్వారా ప్రళయం ఏర్పడవచ్చు ఆ భూమిని ఢీ కొట్టడం ద్వారా నాశనం అవ్వచ్చు అందరూ చనిపోవచ్చు అని చెప్తున్నారు ఇలా భూమికి అంతం అనేది ఆస్ట్రాయిడ్స్ ద్వారా గ్రహ ద్వారా కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది ప్రమాదం పొంచి ఉంది అని చెప్పారు ఇది రెండవ అభిప్రాయం మాత్రమే శాస్త్రవేత్తలు చెప్పిన మరొక వర్గం వారు రెండవ అభిప్రాయం ఇది ఇలా మరొక వర్గం వారు ఏం చెప్పారు అంటే నక్షత్రాల నుండి కూడా ప్ర మరి ఈ భూమికి ప్రమాదం పొంచి ఉంది విశ్వానికి ప్రమాదం పొంచి ఉంది ఈ యొక్క నక్షత్రాల ద్వారా అన్నారు నక్షత్రాల ద్వారా ఎలాంటి ప్రమాదం ఉందని వాళ్ళు చెప్పారు మూడో వర్గం వాళ్ళు అంటే ఈ నక్షత్రాలు అందులో ఉన్న ఒక పదార్థం శక్తి ఎప్పుడు వెలుగుతుంది చాలా సందర్భాలలో నక్షత్రాలు కూడా ఆరిపోతుంటాయి ఆరిపోయిన నక్షత్రాల నుండి ప్రమాదం ఉందన్నారు ఈ నక్షత్రాలు ఆరిపోయిన తర్వాత అవి బ్లాక్ హోల్గా మారిపోతున్నాయండి బ్లాక్ హోల్గా మారిపోతున్నాయి ఈ బ్లాక్ హోల్గా మారిపోయినప్పుడు చీకటిగా మారిపోయినప్పుడు అవి పక్కనున్న నక్షత్రాన్ని మింగేసే అవకాశం ఉందట బ్లాక్ హోల్గా మారిన నక్షత్రాలు పెద్దవి నక్షత్రాలు అంటే చాలా పెద్దవి ఒక నక్షత్రాన్నే మింగేస్తున్నాయి అంటే భూమిని మింగేయటం వాటికి పెద్ద సంగతి కాదని తెలుసుకోవాలి ఎందుకంటే నక్షత్రము చాలా పెద్దది నక్షత్రాన్ని ఒక నక్షత్రం మింగుతుందంటే భూమి పెద్ద సంగతి కాదు దానికి మింగేయటం భూమి కంటే పదమూడు లక్షల రేట్ల పెద్దవని లేటెస్ట్గా వాళ్ళు తెలుసుకున్నారు భూమి కంటే పదమూడు లక్షల రేట్ల పెద్దవి నక్షత్రాలు అంతరిక్షంలో ఒక్కొక్కటి ఆ అంత పెద్దదైన ఆ నక్షత్రమే కనుక ఆరిపోతే చీకటి బిల్లంగా మారిపోతే బ్లాక్ హోల్గా మారిపోతే అవి పక్కనున్న నక్షత్రాలను ఆకర్షించుకుంటాయి అవి మింగేస్తాయి గ్రహాలను భూగ్రహాన్ని కూడా మింగేసేయచ్చు అలా మనుషులకు ప్రమాదం పొంచి ఉంది ఇలా విశ్వానికి నక్షత్రాల ద్వారా ఆరిపోయిన నక్షత్రాల ద్వారా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పారు ఇది మూడో వర్గం వారు చెప్పింది మరొకరి చెప్పింది ఉందండి మరొకరు ఏం చెప్పారు అంటే నాలుగో వర్గం వాళ్ళు ఇవన్నీ ప్రపంచములో ఉన్న మేధావి వర్గం వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు విశ్వ వినాశనముల గురించి ప్రపంచ మేధావులు వెలిపుచ్చిన వారి సొంత అభిప్రాయం మాత్రమే నాలుగో వర్గం వారు ఏం చెప్పారు అంటే భూమికి పైన కవచంగా ఒక పొర ఉంది ఓజోన్ పొర అంటారు దాన్ని ఈ ఓజోన్ పొర యొక్క పని ఏంటంటే సూర్యకిరణాలను వడగట్టి భూమికి పంపిస్తుందండి భూమికి పైన పలుచని ఒక పొర ఉంది ఆ పలుచని పొర పేరు ఓజోను పొర ఆ ఓజోను పొర నక్షత్ర ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలను అది తీసుకొని వడగట్టి భూమికి మనుషులకు కొంత పంపిస్తుందండి వడగట్టి కిరణాలను పంపిస్తుంది సూర్యరశ్మిని వడగడుతుంది అది ఒకవేళ సూర్యకిరణాలు వడగట్టకుండా డైరెక్ట్గా మనుషుల మీద పడితే మనుషులు బ్రతికే అవకాశం ఉండదు అంత డేంజర్ కాబట్టి ఈ ఓజోను పర మనకు రక్షణ కవచం అని కూడా చెప్పుకుంటారు రక్షణ కవచం ఇలాంటి రక్షణ కవచానికి చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోగలిగితే ముందు ప్రపంచ మేధావుల అభిప్రాయాలు మీరు రాసిన తర్వాతే బైబుల్ ఏం చెప్పిందో తర్వాత రాయగలిగితే ఈరోజు చక్కగా మార్కులు వస్తాయి మనం ఇక ఓజోను పొర రక్షణ కౌచం అని కూడా చెప్పుకుంటారు ఇలాంటి రక్షణ కవచం సూర్యుని యొక్క బారి నుండి వాటి దాని యొక్క వేడి తీవ్రత నుండి మనల్ని కాపాడుతుంది వడగట్టి పంపిస్తుంది కిరణాలను అలాంటి ఓజోను పొరకు రంధ్రం ఏర్పడింది అని కనుగొన్నారు ఈ మధ్య కాలంలో ఓజోను పొరకి రంధ్రం ఎందుకు ఏర్పడింది అంటే మనుషుల యొక్క సుఖభోగాల కోసము అనేకమైన వస్తువులను ఉత్పత్తి చేసుకున్నారు వస్తువులను కనుక్కోవటం ఆ వస్తువుల నుండి వ్యర్థమైనటువంటి పదార్థాలు వెలువడి గాలుని కలుషితం చేసాయి ఈ ప్రకృతిలో ఉన్న అన్నిటినీ కలుషితం చేయటం వలన ఈ కాలుష్యం అనేది కాలుష్యం అనేది ఓజోను పొరకు రంధ్రం ఏర్పడేటట్టుగా జరిగింది చేశాయి మనుషుల యొక్క సుఖభోగాల కోసం అనేక వస్తువులు కనుక్కోవటం ఆ వస్తువులు విడుదల చేసినటువంటి ఆ కాలుష్యం అనేది గాలిలో కలవటం గాలి అంతా పాడైపోవటం ఈ కాలుష్యం ద్వారా ఓజోను పొరకు కూడా రంధ్రం ఏర్పడటం ఆ రంధ్రం ఏర్పడితే ఏంటా నష్టము అని మనం ఆలోచిస్తే వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ రంధ్రము ఏర్పడటం ద్వారా సూర్యకిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడుతున్నాయి వడగట్టిన తర్వాత సూర్యకిరణాలు రావాలి భూమి మీదకి కానీ డైరెక్ట్గా ఎప్పుడైతే సూర్యకిరణాలు ఈ భూమి మీద పడుతున్నాయో జీవరాశుల మనగడకే ప్రమాదం ఉంది మనుషుల యొక్క మనగడకే ప్రమాదం ఉంది ఏంటి ఆ ప్రమాదం అంటే డైరెక్ట్గా పడిన సూర్యకిరణాలు అనేవి మంచు పర్వతాలను కరిగిస్తున్నాయి ఇప్పుడే చాలా భయపడిపోతున్నారు మంచు పర్వతాలు మరి కరిగిపోతున్నాయి నీటి శాతం ఎక్కువ మనందరికీ తెలుసు ఆరిన నెల ఒక వంతు అయితే మూడు వంతుల నీరుంది అసలే మూడు వంతుల నీరుంటే ఉన్న మంచు పర్వతాలన్నీ కరిగిపోవటంతో ఆ మంచు పర్వతాలు ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడినప్పుడు కరగటం ఆ కరిగిన నీరంత సముద్రాల్లో కలవటం సముద్రాలు పొంగిపోవటం లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోవటం ఇవన్నీ జరిగే ప్రమాదం ఉంది మరికొన్ని రోజుల్లో అని ఇలాంటి ప్రమాదాన్ని చెప్తున్నారు ప్రళయం ఏర్పడినా ఆశ్చర్యం లేదు అంటున్నారు నీరు సముద్రాల్లో ఎక్కువగా కలిసిపోయినప్పుడు ఆ సముద్రాలు పొంగి ప్రళయంగా మారి ఇదిగో ఇలాంటి నాశనము వచ్చే అవకాశం ఉంది అన్నారు ఇది నాలుగవ అభిప్రాయం అండి ఇప్పుడు ఇది మనుషుల అభిప్రాయానికి మనము పులిస్టాప్ చెప్దాం ఇది మనుషులు విశ్వ వినాశనములు గురించి చెప్పిన అభిప్రాయాలు మాత్రమే అయితే దేవుడు ఎప్పుడు మనుషులు చెప్పేవి చెప్పడు మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఎత్తైనవి అన్నాడు ఆకాశానికి భూమికి మధ్యన ఎంత వ్యత్యాసం ఉందో ఎంత తేడా ఉందో మనిషి ఆలోచనలకు దేవుని ఆలోచనలకు అంతే తేడా ఉందన్నాడు చాలా ఉన్నతమైన ఆలోచనలైనవి ఆయన ఎప్పుడు మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడడు ఆయన మనుషులు చెప్పే అభిప్రాయాలు ఎప్పుడు చెప్పడు ఖచ్చితమైన మాటలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబితే అన్ని మాట మీద నిలబడే అభిప్రాయాలు ఉండవు ఒక మాట మీద నిలబడరండి వాళ్ళు ఎప్పుడు మాటలు మారుస్తూ ఉంటారు మాటలు మార్చే మాటలు అవి కానీ దేవుని మాటలు మార్చుకునే మాటలు కాదు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా అవునంటే అవును కాదంటే కాదు అంతే డౌట్గా ఉండవు ఎందుకంటే సృష్టిని కలిగించినప్పుడు ఆయన మాట ఈ సృష్టికి ఎలా కలిగించుందో మనందరికీ తెలుసు కలుగుగాక అంటే ఒక మాటకే కలిగింది ప్రకృతి ఒక మాటకే రెండు సార్లు చెప్పవలసిన అవసరం ఏర్పడలేదు వెలుగు కలుగుగాక అంటే వెలుగొచ్చింది కాస్త చీకటిగా ముందొచ్చి తర్వాత గట్టిగా చెప్పటం మరలా రావాలి నువ్వు అని చెప్పటం ఇలా జరగలేదు ఆయన మాట ఖచ్చితమైన మాట ఆయన మాటకు శక్తుంది ఆయన ఏదైనా ఒకసారి చెబితే ఫలము తీసుకొచ్చింది ఆయన మాట అందుకే అంత గొప్పదైన ఆయన మాటలో అబద్ధం ఉండదు ఆయన మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాడు ఒకే అభిప్రాయాన్ని చెప్తాడు అనుమానంతో ఉండదు ఆ అభిప్రాయం చెబితే ఖచ్చితంగా జరుగుతుంది అది ఇక దేవుడు ఏం చెప్పాడో ఎలా నాశనం జరుగుతుందో సృష్టి ఒక్కసారి మనం బైబిల్ నుండి చూద్దాం యాకోబ పత్రిక యాకోబ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం సృష్టి నాశనమును గురించిన సందర్భాన్ని మనం బైబుల్ నుండి చూస్తున్నాం యాకపో పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనాన్ని చూద్దాం మూడో వచనం దయచేసి చదవండి గుర్రములు మనకు లోబడుటకై నోటెము నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము కదా ఓడలను కూడా చూడు అవి ఎంత గొప్పదై గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని చి ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగుననే అన్నాడు ఏమండి పైన గుర్రమును గురించి మాట్లాడాడు గుర్రమును గురించి ఎందుకు మాట్లాడాడో మనకు అర్థమవ్వాలి ఇక్కడ ఓడ నడిపే ఆ క్యాప్టెన్ గురించి ఆ క్యాప్టెను వాడే చుక్కాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఈ రెండింటిని ఎందుకు తీసుకున్నాడో మనకు తెలియాలి గుర్రము మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెడతాము అంటున్నాడు గుర్రం మీద స్వారీ చేస్తున్న వారి చేతిలో ఉండాలి దాని నోటి నుండి బిగించి ఆ బిగించబడినటువంటి దారం అనితడి చేతిలో ఉండాలి అది లేకపోతే గుర్రం మీద స్వారీ చేయటం చాలా ప్రమాదం అది ఉంటే కానీ అది ఆధీనంలో ఉండదు అది ఆధీనంలో ఉండాలి అని అంటే గుర్రం బలమైన గుర్రం అది మనం చెప్పినట్టుగా వినాలంటే పైన కూర్చున్న వాడికి లోబడాలి అంటే కళ్ళెం పనికొస్తుంది కళ్ళెంతో దాన్ని లొంగ తీసుకోగలం లోబర్చుకోగలం ఇది గుర్రాన్ని లోబరుచుకోవటానికి కళ్ళెం వేస్తాం అలాగే తర్వాత ఓడలను కూడా చూడవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదూ చుక్కాని చేత తిప్పబడును చుక్కాని పెద్దదా ఓడ పెద్దదా అండి ఓడ పెద్దది చుక్కాని చిన్నది చిన్న చుక్కానితో పెద్ద ఓడను కూడా మనం అదుపు చేయగలం చిన్నది ఇదిగో గుర్రము పెద్దది కళ్ళెము చిన్నది అంత చిన్న కళ్ళెముతో గుర్రాన్ని లోపరుచుకుంటున్నాం ఓడ పెద్దది చుక్కాని చిన్నది చిన్నదైన చుక్కాని చేత ఓడను లోపరుచుకుంటున్నాం ఈ రెండెందుకు చెప్పాడు అంటే మన దేహంలో ఉన్న అవయమును గురించి చెప్పాలనుకున్నాడు ఆ అవయవం ఏంటంటే ఐదో వచనం ఐదో వచనం అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును చిన్న అవయవము చిన్నదే చాలా పెద్ద పెద్ద అవయవాలు ఉన్నాయి పెద్ద అవయవాలను గురించి చెప్పటం లేదు కానీ కనిపించకుండా ఎప్పుడు చీకట్లో ఉండే ఒక నాలుకను గురించి మాట్లాడుతున్నాడు చిన్నదే బెత్తడు ఏటు చూసినా బెత్తడే బెత్తడు నాలుకను గురించి ఇక్కడ చెబుతున్నాడు గుర్రమును గురించి ఓడలను గురించి మాట్లాడుతూ ఇక వాటిని ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నాడో ఇక్కడ మనం ఆలోచించగలిగితే నాలుకను గురించి చెప్పటానికి అవి తీసుకున్నాడు నాలుక కూడా చిన్న అవయవమే ఆయనను అది బహుగా అదిరిపడును అంటున్నాడు అదురుపాటు ఎక్కువ దీనికి నాలుకను గురించిన చరిత్ర మనం తెలుసుకోవాలి నాలుక చాలా అదిరిపడుతుంది మనము అనకుండానే అనేసే ఆ ప్రమాదం కూడా ఉంది అది నేను అసలు ఆ మాట అనాలనుకోలేదండి కానీ అనేశానండి తర్వాత బాధపడుతుంటాం నాలుక ఎంత ప్రమాదకరమైందో ఎంత అదిరిపడుతుందో చెప్తున్నాడు దాన్ని అదిరిపాటును గురించి మాట్లాడుతూ అది దేంతో పోలిచాడో ఆ అదురుపాటు వలన ఎలాంటి నష్టం ఉందో మనం తెలుసుకుందాం ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును అడవి చాలా పెద్దది అడవి అంత తగలబడాలి అని అంటే అడవంత మనం నిప్పు పెట్టని అవసరం లేదు ఎక్కడో ఒక చోట చిన్న నిప్పు పెడితే అడవి అంత రాజుకుంటుంది అడవి అంత తగలబడుతుంది ఇప్పుడు ఎంత పెద్దదైన అడవిని తగలబెట్టడానికి అడవి అంత కిరోను కిరోసిన్ పోసి అడవంత చుట్టూ మనం నిప్పులు పోయన అవసరం లేదు ఒక చోట నిప్పు రాజుకుంటే అడవి అంతా తగులబడుతుంది చిన్న నిప్పుతో పెద్ద అడవిని తగలబెట్టొచ్చు అంటున్నాడు అంటే నాలుక కూడా అలాంటిదే అన్నాడు అంటే చిన్న నిప్పుతో పెద్ద అడవి తగలబడుతుంది ఈ చిన్న నాలుకతో కూడా చాలా పెద్ద ప్రమాదం ఉంది అని చెప్పదలుచుకున్నాడు ఏంటో ఆ ప్రమాదం చూద్దాం ఆరోచనం నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును ప్రకృతి చక్రమునకు నాలుక చిచ్చు పెడుతుందట అంటే విశ్వానికే చిచ్చు పెడుతుందంటే నాలుక ఎంత భయంకరమైనదో మీరు ఆలోచించాలి విశ్వానికే చిచ్చు విశ్వానికి నాశనం నాలుక ద్వారానా ఎలాగో మనకు తెలియాలంటే నాలుక అగ్ని లాంటిదే చిన్న నిప్పు అడవిని తగలబెట్టినట్టు విశ్వాన్ని తగులబెట్టే అంత ఎన్నో లక్షల కోట్ల మెగావాట్ల శక్తి దీంట్లో ఉంది చాలా విద్యుత్ శక్తిని గురించి మన తెలుసు కొన్ని మెగావాట్ల శక్తి ఉంటే అంటే అది చాలా హై వోల్టేజ్ పవర్ దగ్గరికి కూడా వెళ్ళడానికి వీళ్ళు దగ్గరికి వెళ్తేనే లాగేసుకుంటాయి కొన్ని ట్రాన్స్ఫరాలు చాలా దూరం నుండి నిలబడి చూడాలి ఓల్టేజ్ ఎక్కువగా ఉంటే ప్రమాదం నాలుకలో కూడా చాలా ఓల్టేజ్ ఉంది ఎంత ఓల్టేజ్ ఉందో మనం ఆలోచిస్తే ప్రకృతి చక్రాన్ని తగులబెట్టేంత ఓల్టేజ్ ఉంది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటున్నాడు నాలుక అగ్ని లాంటిది ఈ అగ్ని చిన్న అగ్ని అడవిని తగలబెట్టినట్టు నాలుక కూడా ప్రపంచాలనే తగులబెట్టే అవకాశం ఉంది అంటున్నాడు ఎలా తగులబడతాయో ఆ ప్రమాదానికి ప్రారంభం ఏంటో ఎలా ఈ విశ్వం నాశనం అవుతుందో మనం తెలుసుకుందాం ముందుగా ప్రకృతి ఎలా తగలబడుతుందో తెలుసుకోవటానికి ముందు ప్రకృతి ఎలా ఉందో చెప్పాడు దాని గురించి మనకు అర్థం అవ్వాలి తర్వాత నాలుకను గురించిన ప్రమాదం గురించి తర్వాత ఆలోచిద్దాం ప్రకృతి ఎలా ఉందన్నాడు వాక్యంలో చక్రం చక్రం రౌండ్ షేప్ రౌండ్ షేప్లో ఉంది ఇప్పుడు రౌండ్ షేపులో ఉన్న ఈ ప్రకృతికి ఒక చోట నిప్పు పెడితే చాలు అంత రాజుకుంటుంది భూమి తగలబడితే గ్రహాలకి గ్రహాల నుండి నక్షత్రాలకి నక్షత్రాల నుండి ఇలా అలా అలా వెళ్ళిపోతే చంద్రుడు సూర్యుడు అన్ని విషంలో ఉన్న పదార్థం తగలబడే ప్రమాదం ఉంది ముందు సెంట్రల్ పాయింట్ భూమి మీద మనుషులు ఉన్నారు మనుషుల నోట్లో ఉంది ఈ నాలుకతో వచ్చిన ప్రమాదం భూమి తగలబడితే భూమి నుండి గ్రహాలకు రాజుకుంటే గ్రహాల నుండి అంటుకొని ఇదిగో విశ్వంలో ఉన్న ప్రతి పదార్థానికి అంటుకునే ప్రమాదం ఉంది అంతవరకు మనకు అర్థం అవ్వాలి అంటే ఈ ప్రమాదం ఎలా వస్తుందో తెలుసుకోవాలి ముందు ఈ ప్రమాదం ఎలా వస్తుందంటే నాలుక నుండే వస్తుందంట ఈ నాలుక నుండి ఎలా ప్రమాదం పొంచి ఉందో మనం ఆలోచించగలిగితే ఈ నాలుక ఎంత ప్రమాదకరమైందో వాక్యంలో కొన్ని సందర్భాలను మనం చూద్దాం కొన్ని వాక్యాలను చూద్దాం కీర్తనల గ్రంథం యాభై రెండు రెండు మోసము చేయువాడ వాడిగల మంగళ కత్తి నీ నాలుక నాశనము చేయ ఉద్దేశించుచున్నది మోసము చేయువాడ వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది మోసం చేసేవాడి మాటలు మీ అందరికీ తెలుసు ఒక్కొక్కరి గొంతులను కోస్తూ తిరుగుతుంటారు ప్రాణాలను తీసుకునే మాటలు మాట్లాడుతుంటారు ఆత్మహత్యలు చేసుకోవటానికి కూడా అనేక మంది పలికిన మాటలే కారణమవుతాయి అంత మాట అంటాడా నన్ను అని సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు అంటే మాటలతో మనుషులే చచ్చిపోతున్నారంటే గొంతులు తెగ నరుగుతున్నాయి నాలుకలు నాలుకతో వస్తున్న మాటలు ఎంత ప్రమాదకరమైనదో మీరు ఆలోచించండి ఇలా మాటల ద్వారా అనేక మంది మనుషులను మోసగిస్తున్నారు ప్రాణాలని తీస్తున్నారు హత్య చేస్తున్నారండి మనిషి యొక్క మనసును హత్య చేస్తున్నారు మోసము చేయగల వాడి నాలుక వాడిగల మంగళకత్తి అన్నాడు అందుకే యాభై ఏడు కూడా చూడండి కీర్తన యాభై ఏడు నాలుగవ వచనం యాభై ఏడు నాలుగవ వచనం నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపేద్రేకుల మధ్యను వారి నాలుక వాడిగల కత్తి వారి నాలుక వాడిగల కత్తి ఎంత షార్ప్గా ఉన్నాయి చూడండి నాలుకలు ఈ నాలుక వాడిగల మంగళ కత్తి లాంటిది అన్నాడు వాడిగల కత్తి అంటున్నాడు ఇక్కడ చూస్తున్నప్పుడు అనేక మంది యొక్క గొంతులు కోస్తున్నాయి నాలుకలు అంత చాలా ప్రమాదం ఉంది నాలుకలో ఈ ప్రమాదకరమైన ఈ నాలుక మనిషి యొక్క నాలుక అనేది భూ ప్రపంచానికే ముప్పు విశ్వానికే ముప్పు ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టగలుగుతుంది ఎలా ప్రారంభమవుతుందో తెలుసుకోవటానికి ముందండి ఈ బైబుల్కున్నటువంటి గొప్పతనమును గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఆ ప్రపంచ మేధావుల యొక్క అభిప్రాయాన్ని మనం సేకరించాం సేకరించి వాటన్నిటిని గురించి ఆలోచించాం వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రపంచానికి ముప్పుందన్నారు విశ్వానికి ముప్పుందన్నారు కానీ దేవుడు రాయించినటువంటి మాటల్లో ఎంత గొప్ప జ్ఞానం ఉందో మనం తెలుసుకోవటానికి పౌలుగారు పలికిన ఒక మాట చూడండి కొరింతులకు రాసినటువంటి కొరింతులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కాని దేవుని జ్ఞానమును మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండెను జగదోత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించెను లోకాధికారుల జ్ఞానమును గురించి చెప్పాడు దేవుని జ్ఞానం గురించి చెప్పాడు వ్యత్యాసాన్ని కూడా చెప్తున్నాడు అక్కడ దేవుని జ్ఞానము చాలా గొప్పది మనుష్య జ్ఞానము నిరర్ధకమైపోయేది అని అంటే మనుషులు చెబుతున్నగా వారి యొక్క అభిప్రాయము వారి యొక్క జ్ఞానం అనేది ఎప్పటికైనా అర్థం లేనిదిగా మారిపోతుంది నిరర్ధకమైపోతుంది నిరర్ధకమైపోతున్న జ్ఞానం కాదు ఇది దేవుడు పలికినటువంటి మాటల్లో ఏమండి మహాజ్ఞానం ఉంది వాళ్ళకి తెలియని రహస్యాలు ఇందులో ఉన్నాయి ఏంటి ఆ రహస్యం మనం ఆలోచిస్తే విశ్వం యొక్క పుట్టుక ఆ తర్వాత నాశనం ఈ పుట్టుకను గురించి తెలుసుకున్నాం దేవుడు పలికిన మాటతో పుట్టాయి పుట్టింది విశ్వం ఈ దేవుడు పలికినటువంటి మాటల్లోనే ఉంది విశ్వానికి ప్రమాదం అనేది నాలుకతోనే ఉంది ఇది జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ నిమిత్తం మరి దేవుడు ఏర్పరిచాడట అంటే ప్రపంచములో శాస్త్రవేత్తలు కూడా చెప్పలేని సంగతులు బైబుల్ పట్టుకున్న క్రైస్తవుడు చెప్పాలి శాస్త్రవేత్తలు చెప్పేవన్నీ అబద్ధాలుగా మిగిలిపోతాయి క్రైస్తవుడు చెప్పేవి బైబుల్ను బట్టి చెబితే అవి నిజాలుగానే ఉండిపోతాయి ఇక ఇది ఎంత వాస్తవం మనం ఆలోచిస్తే ఇప్పుడు మనం చదివిన మాట నాలుకతో ప్రమాదం ఉంది ప్రపంచానికి నాలుకతోనే నాశనం పొంచి ఉందన్నది ఎంత వాస్తవం మనం ఆలోచించగలిగితే నాలుక ద్వారా మరి నాలుక ద్వారా ఎలా ప్రమాదం ఉంది అని అంటే దేవుడు ఈ యొక్క నాశనాన్ని ఆయనేమి మనకు కక్షతో పెట్టింది ఏం కాదు ఈ విశ్వం యొక్క నాశనం అనేది మనము తెచ్చుకున్నదే కానీ దేవుడు చేసేదేం కాదు దేవుడు సమాన అవకాశాలు ఇచ్చాడండి పితరులకు మనకి బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలకు మనకు సమాన అవకాశాలు ఇచ్చాడు కానీ ఈరోజు ప్రవక్తల్లా బ్రతికేవారు ఎవరు లేరు భక్తిహీనులు ఎక్కువైపోతున్నారు భక్తిహీనులు ఎప్పుడైతే ఎక్కువైపోతున్నారో దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు మనందరికీ తెలుసు చరిత్ర నోవాహు జలప్రలయం జల ప్రళయముతో నాశనము చేయటానికి నిర్ణయం తీసుకున్నది ఎందుకో మనందరికీ తెలుసు భూమి మీద నోవాహు ఒక్కడే నీతిమంతుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా ఉండటం మిగతా వారందరు ఎలా మారిపోయారు భక్తిహీనులు అయిపోయారు భక్తిహీనుల సంఖ్య పెరిగినప్పుడు దేవుడు ఎలాంటి నిర్ణయానికి వస్తాడు నాశనం చేయాలనే నిర్ణయానికి వస్తాడు అది నోవాహు కాలంలో ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్నది భక్తిహీనుల సంఖ్య పెరిగినప్పుడే నాశనం చేయాలనుకున్నాడు సుధోమ కుమరాలను నాశనం చేయాలనుకున్నది ఎప్పుడు భక్తిహీనులు పెరిగారు అక్కడ భక్తిహీనులు పెరిగితే నాశనం చేయాలనుకుంటాడు దేవుడు ఇక భక్తిహీనులు పెరిగినప్పుడు నాశనం భక్తుల సంఖ్య పెరిగితే నాశనం లేదు ఇది మనం ఆలోచించగలిగితే ఇక భక్తిహీనులు ఎలా మారుతున్నారు మనుషులు అంటే మాటలతోనే మనుషులు భక్తిహీనులైపోతున్నారు మనం చదువుకున్న మాటలో పత్రికలో మరల అదే మాట చదవండి ఏకోపత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం చదవండి భక్తిహీనులు ఎలా అవుతున్నారు మనుషులు అంటే మూడవ అధ్యాయం ఆరో వచనం యాకోప పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేస్తుంది అన్నాడు అంటే మనిషి దేహం అంతా పాడవుతుంది మనిషి జీవితమే పాడవుతుంది అని అంటే పాడవటానికి ప్రధానమైన ఏంటి నాలుక నాలుకతో పలికే మాటలు మంచి మాటలైతే నీ జీవితం బాగా ఉంటుంది మలినం కాకుండా నాలుకతో పలికే మాటలు పాడు మాటలే పలికితే నీ దేహం అంతా మలినం అవుతుంది జీవితం అంతా పాడైతుంది ఇప్పుడు నాలుకతో డ్యామేజ్ బాడీకి ఉందండి ఈ దేహం అంతా మలినమైపోతుందంట ఈ దేహము మలినమైపోయినప్పుడు ఈ జీవితం అంతా పాడైపోయినప్పుడు భక్తిహీనులుగా మారే అవకాశం ఉంది మంచి మాటలు పలికితే భక్తులు మంచి పాడు మాటలు పలికితే నాలుక ద్వారా భక్తిహీనులు అవుతారు సర్వ శరీరమునకు మాలిన్యం అందుకే నాలుకతో మాత్రమే అన్నాడు సర్వ శరీరమునకు మాలిన్యము నాలుకతో అంటే భక్తిహీనులుగా మారేది నాలుకతో పలికే చెడు మాటలతోనే మారతారు చెడు మాటలతో భక్తిహీనులు అవుతారు ఇలా భక్తిహీనులు అయితే దేవుడు ఏ నిర్ణయానికి వస్తాడు సుధోమ గుమ్మరాలను నాశనము చేయటానికి ఆయన నిర్ణయానికి కారణము కూడా భక్తిహీనుల సంఖ్య పెరిగింది అక్కడ ఆ రెండు పట్టణాలను నాశనము చేయటానికి దేవుడు తీసుకున్న నిర్ణయానికి కారణం అదే అక్కడ భక్తిహీనులు ఎక్కువైపోయారు బాగా మరి కామముతో నిండిపోయే వాళ్ళ కళ్ళు భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారు అలాంటి పాపం చేస్తున్న వారి వాళ్ళ మాటలు మనం ఆలోచిస్తే నీతుమంతుడైన లోతు యొక్క గొంతును తెగనరికాయి వచ్చి దేవదూతలను కూడా వాళ్ళు మోహించి అడుగుతున్నారంటే మీరు ఆలోచించండి లోతుగారి ఇంటికి వచ్చిన దేవదూతలను అడుగుతున్నారు నీ ఇంటికి వచ్చిన మనుషులు ఎక్కడ ఈ రాత్రి మేము వారిని కూడవలను ఈ మాటలు దేంతో పలికారు ఆ మాటలు పలికినప్పుడు వారి భక్తిహీనత అనేది స్పష్టమైంది అక్కడ ఇంకా ఇలాంటి పట్టణాన్ని ఒక్కరోజు కూడా క్షేమంగా ఉంచకూడదు అందుకే వెంటనే చీకటి కమ్మింది దేవదూతులు లోతును లోతు కుటుంబాన్ని తీసుకొని బయటికి వెళ్ళటం సుధోమ గుమ్మరాళ్ళ మీద అగ్నిగంధకములు కురవటం నాశనం విధించటం జరిగింది ఇప్పుడు ఈ నాశనం అనేది జరగటానికి వారి యొక్క మాటలే కారణమయ్యాయి వారి మాటలే వాళ్ళ మాటలతో భక్తిహీనులుగా కనపరుచుకున్నారు భక్తిహీనులుగా ఎక్కువ మంది ఉంటే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు నాశనం చేయాలనుకున్నాడు ఇక నాశనానికి మూల కారణం భక్తిహీనులు భక్తిహీనులు దేంతో అవుతున్నారు మనుషులు పలికే మాటలతో మాలిన్యం ఏర్పడుతుంది మనిషి జీవితానికి ఇప్పుడు మనిషి పలికే మాటలతో మాలిన్యం ఏర్పడుతుంది ఈ మాలిన్యముతోనే భక్తిహీనులుగా మారటం భక్తిహీనుల సంఖ్య పెరగటం భక్తిహీనుల సంఖ్య పెరిగితే నాశనం విధించటం ఓకే ఇది మనకు అర్థమైతే అయితే ఇది మనకు అర్థమైతే అయితే ఇప్పుడు మనము పలుకుతున్న మాటలు మంచి మాటలైతే భక్తులుగా ఉంటాం మనం పలికే మాటలు చెడు మాటలైతే చెడు మాటలైతే భక్తిహీనులమైపోతాం ఇప్పుడు భక్తిహీనులు అందరూ భక్తిహీనులు అయిపోతే దేవుడు ప్రపంచం విషయంలో లేనైనా వస్తాడు నాశనం విధించాలనుకుంటాడు ఇక ఆ రాబోయే నాశనం ఎలా కూడా మనందరికీ తెలుసు పేతురు పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఏడవ వచనం అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును భక్తిహీనులకు తీర్పును నాశనమును జరుగుదినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది భక్తిహీనులకు తీర్పే ఇదిగో ప్రపంచానికి నాశనం భక్తిహీనులకు తీర్పు విధించటమే ఈ విశ్వానికి నాశనం ఆలోచించండి మీరు ఇక భక్తిహీనుల సంఖ్య పెరిగితే ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు దేవుడు కలిగించిన సృష్టికరత మన తండ్రి ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు భక్తిహీనులు ఎక్కువ పెరిగిపోయారు కనుక నోవాహు కాలములో ఏ విధంగా అయితే ప్రపంచానికి నాశనం విధించానో మరలా నాశనం విధించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాడు భవిష్యత్తు రాయించాడు పేతుల ద్వారా ఆ భవిష్యత్ భక్తిహీనులకు తీర్పు అదే ఆ తీర్పు నాశనముతో తీర్పు భక్తిహీనులు ఎలా అవుతారు నాలుకతో మాత్రమే మలినమవుతుంది జీవితం నాలుక ఎంత ప్రమాదకారి మీరు ఆలోచించండి చిన్నగా ఉండి నోట్లో నానుతూ ఎప్పుడు కనిపించకుండా చీకట్లో ఉంటున్నప్పటికీ ఇంత చిన్న నాలుకతో ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో ఆలోచించండి నాలుక చిన్న అవయవం అయినను అది బహుగా అదిరిపడును అన్నాడు దాని అదురుపాటు వలన అది మాట్లాడలేని మాటలు మాట్లాడకూడని మాటలు అనేకమైన చెడు మాటలు పలికే మనిషి జీవితానికి మలినము తెస్తుంది ఈ మలినంతో మనుషులంతా భక్తిహీనులు అయిపోతున్నారు భక్తిహీనులను చూసి దేవుడు మాత్రము ప్రపంచాన్నే నాశనం చేయాలనుకుంటున్నాడు ఎలాంటి లింకులున్నాయో మీరు ఆలోచించండి ఎలాంటి లింకులు ఉన్నాయో చూడండి అంటే ఈ నాలుక ద్వారా మనము జీవానికి చేరుకోవచ్చు ఇదే నాలుక ద్వారా నాశనం కూడా తెచ్చుకోవచ్చు ఈ నాలుకతో నువ్వు మంచి మాటలే పలికావా దేవుని కోసం పలికితే నీకు జీవం అందుకే రెండు నీ ముందే ఉన్నాయన్నాడు అక్కడ సామెతల గ్రంథం పద్దెనిమిది ఇరవై ఒకటి సామెతలు జీవమరణములు జీవమరణములు నాలుక వశము దాని యందు గట్టిగా చదవండి దానియందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు జీవ మరణములు నాలుక వశము దాని ప్రీతి పడు దాని ఫలము తిందురు నువ్వు మంచి మాటలే పలికితే దేవుని కోసము చెబితే ప్రపంచానికి దేవుని కోసం ఈ నాలుకతో మాటలు పలికితే నీవు క్షేమంగా ఉంటావు దాని ఫలమును తింటావు మంచి ఫలం అదే జీవం నిత్య జీవం అనే ఫలాన్ని అనుభవిస్తావు ఈ నాలుకతో మంచి మాటలను చెప్పటం ద్వారా నిత్య జీవం అనే ప్రతిఫలాన్ని అనుభవించబోతున్నావు చెడు మాటలు పలకగలిగితే నాశనం ఉంది జాగ్రత్త అంటున్నాడు మరణం అదే అగ్ని ఆరదు ఆత్మ చావదు అలాంటి అంతము లేని నాశనం అనంతకాలం నాశనం ఇలాంటి ఒక శిక్ష అనేది పొంచి ఉంది ఈ నాలుకతోనే అంటే మీరు ఆలోచించండి నాలుకను ఎంత అదుపులో ఉంచుకోవాలో ఇది అన్ని విషయాలు చెప్పటానికి ఇదిగో గుర్రమును గురించి చెప్పాడు అక్కడ చిన్న నాలుకను అదుపు చేయటానికి చిన్న నాలుకను గురించి ఇదిగో నేర్పించటానికి పెద్ద బలవంతమైన గుర్రమును గురించి చెప్పాడు అంత పెద్ద గుర్రాన్ని అదుపు చేయటానికి చిన్న కళ్ళెమును పెట్టి దాన్ని లోపరుచుకుంటున్నాం పెద్ద ఓడను మనం అదుపు చేసుకోవటానికి చుక్కానిని ఉపయోగిస్తున్నాం అన్నాడు చుక్కానిని గురించి కళ్ళమును గురించి ఎందుకు చెప్పాడు అనంటే ఇదిగో నాలుకను కూడా మనం అదుపు చేసుకోవాలి అని ఈ పాఠం నేర్పటానికి అదుపు చేసుకోకపోతే ఏంటి అంటే ఈ అదుపు చేసుకోకపోతే ఇది అదిరిపడుతుంది బాగా మాట్లాడకూడని మాటలు పలికి మలినం తెస్తుంది మలినము వచ్చేటం రావటంతో భక్తిహీనులు అయిపోతారు భక్తిహీనులు ఎక్కువైపోయితే దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు అదే నాశనం విధించాలనుకుంటాడు ఇలా ప్రపంచానికి నాశనం అనేది నాలుక చేతిలోనే ఉంది నాలుకను మనం అదుపులో ఉంచుకోగలిగితే క్షేమంగా ఉంటాం నాలుకను అదిరిపడనిస్తే నాశనం ఉంది అగ్ని నాలుకిది అగ్ని దీంట్లోనే ఉంది భయంకరమైన అగ్ని మంటలు దీంట్లోనే ఉన్నాయి కనిపించని ఈ అగ్ని మంటలు ఈ మంటలతో ప్రపంచానికి నాశనం పొంచుంది తప్ప ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం చెప్పినట్టుగా ఓజోన్ పొర రంధ్రం ఏర్పడటం వలన నష్టం లేదు ఆ తర్వాత ఏం చెప్పారు ఆస్ట్రాయిడ్స్ వలన ప్రమాదం ఏమి లేదు మొదటిది నక్షత్రాల వలన కూడా ఎలాంటి ప్రమాదము లేదు మరొకటి అన్వాయుధాలు అణ్వాయుధాల వలన కూడా ఎలాంటి ప్రమాదము లేదండి ఇవి కేవలం మనుషుల మాటలే మనుషులు చెప్పిన అభిప్రాయాలు మాత్రమే వాస్తవాలు ఏంటంటే దేవుని జ్ఞానంలో మనం చూస్తే నాలుకతో ప్రమాదం ఉంది ఇంత గొప్ప జ్ఞానం అనేది ప్రపంచానికి తెలియదు అందుకే ఈ జ్ఞానము జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు క్రైస్తవుడికి తెలుసు బైబుల్ తెలుసుకున్న క్రైస్తవుడికి బైబుల్ అర్థం చేసుకున్న క్రైస్తవుడికే తెలుసు నాలుకతోనే ప్రపంచానికి నాశనం ఉందే కానీ మనుషులు అనుకుంటున్నటువంటి ఏ అభిప్రాయం కూడా సరైంది కాదండి విశ్వ వినాశనపు ఆయుధం ఏది నాలుక ప్రార్థించుకుందాం